ఈ సభకి పిలవగానే ముఖ్య అతిథిగా రావడానికి ఒప్పుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి, మనందరి చెట్టుబాబుకి థ్యాంక్ యూ సార్. సభకు వచ్చేసిన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలకి, ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, నా హీరో స్టైలిష్ స్టార్ అభిమానులకి నమస్కారం. ఒక మనిషి కలగంటే ఆ కళను నెరవేర్చడానికి ఎన్నో చేతులు కలిస్తే ఈరోజు ఇక్కడ నుంచోగలిగాను. నేను ఓ మంచి కథ రాసుకున్నాను. అసలు ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అవసరం, ఆ క్లారిటీ కూడా లేనప్పుడు ఆ టైంలో నాకు ఉపయోగపడిన మా అన్న నల్లమలుపు బుజ్జి, థ్యాంక్స్ అన్న. ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ నుంచోడానికి సినిమా డైరెక్టర్ ఎప్పుడవుతావురా అని చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మా అమ్మ నాన్న ఇక్కడున్నారు. అయ్యానమ్మ, కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిన నా వైఫ్ శ్రీవిద్య, అన్నిటికీ మించి సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన నా గురువు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి. సినిమా చూస్తారనుకున్నాను, లేరు, కానీ ఇందులో చిన్న ఇంత బాధలో కూడా ఒక ఆనందం ఏంటంటే ఈ సినిమా ఆయన పుట్టినరోజు విడుదలవుతుంది. May 4 దర్శకరత్న దాసరినారాయణరావు గారి పుట్టినరోజు. అది నా మనసుకి ఆ డేటు ఎందుకు ఈ డేటు రిలీజ్ డేట్ ఇలా ఫిక్స్ అయిందో కానీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ సినిమా ఓకే అయిన తర్వాత దీనికి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా నా DOP రాజీవ్ రవి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన, ఫస్ట్ తెలుగు సినిమా. మన సినిమా ఇది మొదలవ్వటానికి ముందే ఆయన వైఫ్ డైరెక్షన్లో సినిమా మొదలైంది, దానికి కూడా ఈయనే కెమెరామెన్. కానీ ఈ సినిమా పూర్తయ్యే వరకు ఏ రకంగా కూడా మధ్యలో ఇబ్బంది పెట్టకూడదు నా వల్ల అనే ఒక ఫీలింగ్తో ఇప్పటికీ ఆ సినిమా ఇంకా పూర్తవ్వాలా, మంది ఫినిష్ చేసి ఇప్పుడు వెళ్ళారు ఆయన, అందుకే ఇక్కడ లేరు ఇవాళ. థ్యాంక్ యూ రాజీవ్ సార్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ సార్, మిమ్మల్ని నమ్మి ముందుకు వెళ్ళిపోయాను, ఒకరోజు కూడా నన్ను మీరు ఇబ్బంది పెట్టలా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా చీఫ్ కోడైరెక్టర్ శివ, తను లేకపోతే ఇంత స్మూత్గా నాకు సినిమా అయ్యేదా అంటే ఖచ్చితంగా అవదనే చెప్తాను నేను. అలాగే ప్రొడక్షన్ టీమ్, బన్నీవాస్ గారి హ్యాండ్ ఓవర్లో జరిగిన ఏ రోజు కూడా ఏ స్ట్రెస్ని ఏదైనా చిన్న ఏదైనా సార్ ఇది టెన్షన్ అంటే మీరు అసలు ఆలోచించకండి, మీరు వదిలేండి అది అని అసలు మీ సినిమా తీయడం మీదే దృష్టి పెట్టుకుంటుందని చాలా కంఫర్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ సినిమాకి ఇలా దొరకడం చాలా అదృష్టం అండి, చిన్న విషయం కాదు అది. ఈ కథ మీద హీరో మీద ఉన్న నమ్మకంతో ఆయనతో చేయాలన్న ఒక ప్యాషన్తో నమ్మి ఏ రోజు ఏం కావాలన్నా దేనికి వెనకాడకుండా ఇంత స్థాయిలో ఖర్చు పెట్టి ఈ సినిమా తీసిన లగడపాటి శ్రీధర్ గారికి, నాగబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. చాలా అదృష్టం ఉంటేనే ఇంత మంచి ప్రొడ్యూసర్స్ దొరుకుతారు, థ్యాంక్ యూ సో మచ్. పోతే ఇవన్నీ జరగాలంటే ఒక్కడు ఓకే అనాలి, ఆ ఒక్కడు గనక రాజముద్ర వేయకపోతే ఇది ఏది జరగదు. ఆ ఒక్కడే స్టైలిష్ స్టార్. మొన్న చెప్పా, ఇవాళ అడిగితే ఇవాళ చెబుతా, మళ్ళీ రేపు మాట్లాడితే రేపు చెబుతా, జీవితాంతం ఇది నేను చెప్పుకోవాల్సిన విషయమే. ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు చిన్న విషయం కాదండి, ఇంత పెద్ద ఎకనామిక్స్లో ఇవాళ రేపు ఉన్న ఇంత పెద్ద స్టేక్స్లో ఒక కొత్త వాడిని, దర్శకత్వంలో అనుభవం లేని వాడిని నమ్మి వాడి చేతిలో మెగాఫోన్ పెట్టి ఓకే నువ్వేమనుకుంటున్నావు తీ నేను ఫాలో అవుతా అని చెప్పడం చిన్న విషయం కాదు. నచ్చింది, నమ్మారు, చెప్పింది చెప్పినట్టు తీ వంశీ అన్నారు. ఫస్ట్ డే నుంచి ఆ కంఫర్ట్ వచ్చేసింది నాకు, చాలా ధైర్యంగా వెళ్ళిపోయాను, ఒక మంచి సినిమా తీశానన్న తృప్తితోనే ఇప్పుడు నుంచున్నాను. ఐ థింక్ మీ నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను సార్. ఇందాక నాగబాబు గారు రెండు విషయాలు చెప్పారు, ఒకటి ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో అని, రెండు ఆ క్యాప్ ట్రిక్ కాదండి, ఎన్ని రోజులు దానికోసం ఆయన ప్రాక్టీస్ చేసి కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎవ్రీడే షూటింగ్ అయిపోవటం, ఈవినింగ్ ప్రాక్టీస్,
పని రాక్షసుడు ఆయన. ఆ వచ్చిన వాళ్ళతో సార్ ఇది నిజంగానే ఏదైనా ట్రిక్లా చేద్దామా అంటే నో చేయకూడదు, గ్రాఫిక్స్ ఇవి కాదు, అది చేద్దాం, నేను చేయలేకపోతే అప్పుడు మాట్లాడండి అది ఏనా అని కష్టపడి నేర్చుకుని మీరు చూసిన ప్రతి షాటు ఆయన సొంతంగా చేసిందే. పోతే ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడారు నాగబాబు గారు, ఒక ఆకలితో ఉన్న పులిలా ఉంటాడు నిజమండి. ఈ సినిమా మొత్తం నేను ఇందాక చెప్పిన డైరెక్షన్ ఎలా అయితే నా డ్రీము, ఈ సినిమాలో హీరోకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. మీ అందరికి కూడా ఉంటాయి కళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో సాధించాలని. దానికోసం మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు, ఏదో ఒక రోజు సాధిస్తారు. ఆ జర్నీ ఆయనకున్న ఈ డ్రీమ్ ఏంటంటే బార్డర్కి వెళ్ళాలి. ఫస్ట్ టీజర్లోనే చెప్పినట్టు ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతా కానీ ఇక్కడ కాదు బోర్డర్లోనే. దీనికోసం ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ పడ్డ చేసిన జర్నీయే ఈ సినిమా. ఈ ప్రాసెస్లో చాలా మలుపులు, చాలా ఎక్స్పీరియన్సెస్, మీకు చాలా నచ్చుతాడు ఆయన. ఇక ముఖ్యంగా ఈ సినిమా జరుగుతున్నప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ కింగ్ అర్జున్ గారి గురించి. ఎంత కీలకమైన పాత్ర అంటే అది చాలా ఫ్రెష్ ఫేస్ కావాలి, సటిల్గా దాన్ని పర్ఫామ్ చేయగలిగే ఆర్టిస్ట్ కావాలి, ఆయన హోల్డ్ చేయాలి స్క్రీన్ని అని ఆయన గురించి అనుకున్నప్పుడు చేస్తారో లేదో తెలీదు. వెళ్ళాం, కథ చెప్పాం, కథ నచ్చింది, నచ్చిన తర్వాత 4 రోజులు టైం తీసుకున్నారు, డెసిషన్ తీసుకున్నారు. ఐ మీన్ వంశీ ఆ రోజు నుంచి వాళ్ళ వరకు సార్ ఫస్ట్ టైం డైరెక్టర్ని, మీరు ఆల్రెడీ 15 సినిమా డైరెక్టర్ మీరు, చాలా టెన్షన్గా ఉన్నది బట్ యూ మేడ్ మై జాబ్ ఈజీ, ఒక యాక్టర్ లాగే బిహేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్. అలాగే శరత్ కుమార్ గారికి, నద్య గారికి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టర్కి, రావు రమేష్ గారికి, బొమ్మన్ ఇరానీ గారికి, హరీష్ ఉత్తమన్, అనూప్ సింగ్ ఠాకూర్, ఎవ్రీ యాక్టర్, ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత సినిమాలాగా పనిచేశారండి. అందుకే ఓట్పోటు ఇలా వచ్చిందని నమ్ముతున్నాను. కమర్షియల్ సినిమా మీ అందరినీ అలరించే అంశాలు పుష్కలంగా ఉంటూ మీనింగ్ఫుల్ సినిమా రాస్తే నేను చెప్పినట్టుగానే చాలా గర్వంగా తలెత్తుకుని థియేటర్లోంచి బయటకు వస్తారు. ఐ థింక్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం బికాజ్ ఆఫ్ అల్లోచన్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందాక కొన్ని పేర్లు ఈ హడావిడిలో మెన్షన్ చేసి మర్చిపోయాను. ఈ స్టేజ్ మీదకి రావాల్సిన వాళ్ళలో వాసువర్మ గారు, చైతన్య, వీళ్ళిద్దరూ కూడా నాతో పాటు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి క్షణం నాతోనే ఉన్నానండి ఈ జర్నీలో. ఐ ఓ దెమ్ ఎ లాట్. అలాగే నల్లమల బుజ్జి గారు, అండ్ ఇందాక సారీ సార్ మర్చిపోయాను, రామ్జోగయ్య గారు, అసలు ఆయన ఏదో సినిమాకి పాటలు రాస్తున్నాం అన్నట్టుగా కాకుండా దాదాపు 1 ఇయర్ నుంచి నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నారండి. థ్యాంక్ యూ సార్, మంచి పాటలు రాశారు. అలాగే ఒక పాట అయినా సరే పెద్ద శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు ఇందులో పాట రాసి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఖచ్చితంగా ఇంకొకటి చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఇక్కడ లేరు ఇవాళ, డైరెక్టర్ పరశురామ్ అండి. తను కూడా నాకు, తను చాలా సినిమా చేస్తూ బిజీగా ఉండి కూడా నాకు అవసరమైనప్పుడు టైం కేటాయించి నాకు స్క్రిప్ట్లో ఉపయోగపడ్డాడు తను కూడా. థ్యాంక్ యూ పరశురామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.